కేశంపేట్ మండలం ఎక్లాస్ఖాన్పేట గ్రామంలో బీఎస్ఆర్ ఇండియన్ పెట్రోల్ బంక్ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ యజమాని శేఖర్ రెడ్డి, నాయకులు ఎన్ఎం గోపాల్ రెడ్డి, వెంకన్న యాదవ్, మధుసూదన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గిరిధర్ యాదవ్, సంజీవ్ కుమార్, యాదగిరి గౌడ్, పుండరికం గౌడ్, చంద్రమౌళి గౌడ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ओम गर्भूर गौरम गगनावतारम दुंदारजारम भुजगेन्द्रारम चरामिन्दं भवं भवानी शैलं नमामि. ओम ज्वालावालिन्ये ओम ज्वालावालिन्ये गर्भूर नीरात यदेम शमनमय मनुष्य मत प्रसादे न भविष्य दीन संशय. కేశంపేట్ మండల కేంద్రంలో జోరుగా కురిసిన వడగండ్ల వాన. కేశంపేట్ మండలం పాటిగడ్డ గ్రామంలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పల్లెయాదయ్య ఇంటిపై ఉన్న రేకులు ఎగిరిపోవడం జరిగింది. కేశంపేట్ మండలం 9 రేకుల గ్రామంలో ఈదురుగాలతో కూడిన వర్షం వల్ల చెట్లు విరిగి గ్రామ పంచాయతీ ట్రాక్టర్పై పడడం జరిగింది. కేశంపేట్ మండల కేంద్రం నుండి కొత్తపేటకు వచ్చే రోడ్డు మార్గంలో పాటిగడ్డ మేరీ ఇమ్యాక్యులేట్ పాఠశాల వద్ద ఈదురుగాలతో కూడిన వర్షం రావడంతో చెట్టు కొమ్మ రోడ్డుకు అడ్డంగా విరిగిపడింది. కేశంపేట్ నుండి కొత్తపేట గ్రామానికి పెట్రోలింగ్ వాహనంలో వస్తున్న కేశంపేట్ ఏఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ కుమారస్వామిలు వాహనదారులు ఇబ్బంది పడకుండా చెట్టుకొమ్మను పక్కకు తొలగించడం జరిగింది. షాద్నర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కుమారుడు, యువనేత, ఉద్యమ నాయకులు ఎలగనమోని మురళీకృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ మాధురి నందకిషోర్ ఆధ్వర్యంలో షాద్నర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పేద జంగమ్మ పూజారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్ వెంకటరామ్ రెడ్డి, చింటు, టిఆర్ఎస్ నాయకులు యుగేందర్, నందకిషోర్, నక్కల వెంకటేష్ గౌడ్, శివాజీ నాయక్, ప్రవీణ్ యాదవ్, సీను, రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు పినపాక ప్రభాకర్, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్ తదితరులు పాల్గొన్నారు.